కోట శ్రీనివాసరావు గారి క్యారెక్టర్ అమేజింగ్. అంటే ఆయన అంత సైలెంట్ గా కూర్చోబెట్టి కూడా పవర్ఫుల్ గా చూపించారు. లైఫ్ ని చాలా పాజిటివ్ యాంగిల్ లో చూస్తున్న ఒక ఫ్యామిలీ, లైఫ్ ని మెటీరియలిస్టిక్ గా చూస్తున్న ఇంకొక ఫ్యామిలీ. కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ అంటే అదే నా ఉద్దేశం. వీళ్ళిద్దరు తోడళ్ళు, కానీ ఒక తోడళ్ళు ఊరు బాగుండాలి మంచిగా ఉండాలి అనుకుంటే, ఒక నేనే బాగుండాలి అనుకుంటా. సో ఆ కాంట్రాస్ట్ ఆఫ్ ద క్యారెక్టరైజేషన్స్ దొరికింది కాబట్టి ఆటోమేటిక్గా కోట శ్రీనివాసరావు లాంటి ఆయన అంటే ఎలా ఉంటే బాగుంటుంది, ఎలాంటి ఆర్టిస్ట్ అయితే ఆ క్యారెక్టర్ సరిపోతాడు. ఆ క్యారెక్టర్ ఊరిన మామూలుగా ఉండే అరుపులు కేకలు పెట్టి సినిమా డైలాగులు చెప్పకుండా ఉండాలి. మన నిజ జీవితం అలాంటి చాలామందిని చూస్తాం, చాలా సైలెంట్గా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, మనకు అలా అనిపించదు, కానీ మన వెనకాల ఎలాంటి ఏ చేస్తారండి. సో అలాంటి వాటి ఇన్స్పిరేషన్ తోటి డిజైన్ చేసాం. బట్ ఆయన దాన్ని అర్థం చేసుకున్న విధానం, వీడైతే దండం పెట్టాడు ఒక షాట్కి, క్లోజ్అప్స్ తోటే చంపేస్తున్నాం అన్న చూడడం మైండ్ బ్లోయింగ్. అది ఉంది, హ్యాట్స్ ఆఫ్ ద డాక్టర్. కామన్ గా ఒక ఓల్డ్ మ్యాన్ ఎక్స్ప్రెస్ చేసే విధానం, దానికి ఒక ఫ్యామిలీ రియాక్ట్ అయ్యే విధానం, అలాగే ఒక మనవడు అంటే ఆయనని ఎలా ఇంప్రెస్ చేసి ఆయన ఎలాగ ఫాదర్ కి దగ్గర చేయాలి అనుకునే ఇదంతా కూడా చాలా నీట్ గా చాలా ప్రెసెంట్ గా అనిపించింది. సో మీరు ముందు నుంచి ఈ డైలాగ్స్ పరంగా కూడా చాలా కేర్ తీసుకున్నారు. ముందు నుంచి కూడా ఒక మంచి ఫ్యామిలీ చూద్దాం అనుకున్నాను నేను. మా ఫ్యామిలీలో ఉంటే ఎలా ఉంటుంది, మనం ఎలా మాట్లాడుకుంటాం, మనం ఇంట్లో పంచదారలతో మాట్లాడుకోం కదా. సో దాన్ని రిక్రియేట్ చేయడానికి ట్రై చేశాం, అంతే సింపుల్. దాన్ని ఎంత సింపుల్ గా ఉంచితే అంత బెటర్ అని అనుకున్నాను, అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అని అనుకున్నాను, అంత పీస్ఫుల్ గా ఉంటుంది అని అనుకున్నాను, అంతే. ఎంత రియాలిటీకి దగ్గరగా రాగలిగితే అంత బాగుంటుంది. ఎగ్జాగరేషన్ చేసి డ్రమటైజ్ చేసి అన్ని వెనకాల కలర్స్, ఫ్రేము, బ్లాక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాటిల్లో డ్రమటైజ్ చేసిన ఉంటుంది. సో క్యారెక్టర్స్ మాత్రం చాలా నీట్గా సింపుల్గా ఉండాలి, నైస్గా ఉండాలి. నాకు ఫస్ట్ ఈ సినిమా తీసినప్పుడు, తీద్దాం అనుకున్నప్పుడు నా ఐడియా మా ఊర్లో మా తాతగారి ఇల్లు, మా అమ్మమ్మ గారి ఇల్లు ఎలా ఉంటుందో, అక్కడికి నేను వెళ్ళాలని సంవత్సరం మొత్తం ఎలా వెయిట్ చేస్తున్నాను, అలాగే జనం కూడా చేయాలి. ప్రకాష్ రాజు గారు, కృష్ణవంశీ గారు అంటే మాకు ఒక డైరెక్టర్ గా ఆయన క్రియేటివిటీ పరంగా తెలుసు. సో యాక్చువల్ గా కృష్ణవంశీ గారు ఎలా ఉంటారు అంటే, అదే దాని డైరెక్టర్ అన్ని చెప్పదు, అన్ని చెప్పదు. మనం మామూలుగా ఉండం ఆర్టిస్ట్లు, వి ఆర్ ఆల్ హస్ లాట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్, వి డోంట్ హావ్ రీజన్స్. దీని ముందు చెప్పలేము, ఏదైనా ఒక చిన్న ఎక్స్క్యూజ్ ఇస్తే చూస్తాడంతే, అంతే చెప్పు దాంట్లో. అండ్ చెప్పింది కాదు, చెప్పు ఏం చేస్తాం. అది అంత సింపుల్ గా ఉంటుంది, అరవడం కానీ తిట్టడం కానీ ఉండదు. బట్ ఎక్కడో ఒక చోటు ఎంత నిజాయితీగా ఉంటుందంటే ఆ చూపు వెళ్ళదారలేదు. అంటే మేము ఒక ప్రశ్న అడిగితే ఆ 2 సెకండ్స్ సైలెంట్ అయితే మేమే దానికి సమాధానం కూడా చెప్పేస్తాం, అర్థమైపోయి ఉంటుంది మనకి, అంత క్లియర్ గా ఉంటాడు. దట్స్ వెరీ క్లియర్ గా ఏంటంటే, సొమ్ము కోసం అడగడు, సినిమా కోసం అడుగుతుంటాడు, ఏదో చేయలేక కూడా చూస్తున్నామేమో అని అనుకోవచ్చు కదా, అది కూడా ఉంటాయి. అండ్ తర్వాత 6 అయిపోయింది, 7 అయిపోయింది అంటే వచ్చి అడుగుతాడు, ఇంకో 1 అవర్ ఎక్స్టెండ్ చేయొచ్చా అని. ఆ 1 అవర్ ఎక్స్టెండ్ చేయొచ్చా అని ఎలా అడుగుతామంటే, చేత కదా, వయసు అయిపోయిందా, చేయలేవా, స్టార్ అయిపోయిందా, అంటే చేయనంటే అది కారణాలు ఉంటాయి. ఇంకెలా చెప్తాం ఆయనకి, చేస్తాం రా నిమిషం లేవుందా అని అలా ఉంటుంది అది. నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది నీ దగ్గర ఉన్నది ఏదైనా ఉంటే ఇవ్వు. చాలా కట్టిన ఉన్నారా నీలో, అంత మగాడువరు నువ్వు. ఇలా ఎవడడితే అడిగి హగ్ ఇచ్చేస్తావా? అండ్ అలాగే ఇది వరకు మీరు ఆయన డైరెక్షన్ లో చేసిన అంతపురం గానీ, ఇప్పుడు సముద్రం, ఇలాంటివన్నీ కొంచెం డ్రై కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే ఆ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఎవ్రీథింగ్. ఇప్పుడు గోవిందుడు అందరివాడలోకి వస్తే టోటల్ గా కలర్ఫుల్, అంటే ఒక ఇల్లు చూసినా చాలా మంచి బ్రైట్ కలర్స్ లో ముగ్గులు. ఇప్పుడు జయసుధ గారిది మీది సాంగ్ ఉన్నప్పుడు కూడా మనకి చాలా కలర్ఫుల్ గా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కనిపిస్తూ. సో ఈ అట్మాస్ఫియర్ లో మీరు ఆన్ స్క్రీన్ లో ఒక టోటల్ ప్యాకేజ్ గా ఈ మూవీని చూస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్? నచ్చేది అది, నాకు తెలియదు. ఇప్పుడు ఈ మధ్య అందరూ ప్రకారం కృష్ణవంశీ ఫ్యామిలీ సినిమా అంటే కృష్ణవంశీ అంటారు, ఎన్ని ఫ్యామిలీ సినిమా తీసాడని.
నాకు నాకేదో సింధూరం ఫ్యామిలీ ఫిలిం కాదే, అంతఃపురం కాదే, ఖడ్గం కాదే, సముద్రం కాదే, అయినా కూడా తను హీ ట్రెండ్స్ ట్రైస్ టు డూ డిఫరెంట్ ఫిల్మ్స్. నీకు సడన్గా ఏదో చెప్పాలి, ఇప్పుడు ఇమేజ్ చేయాలంటే ప్రకాష్ రాజ్ మంచి విలన్ యాక్టర్ ఇప్పుడు చెప్తుంటారు, నేను బొమ్మరెళ్ళు చేసుంటాను, అంతఃపురం చేసుంటాను, ఇది చేసుంటాను, బట్ ఆయన డిసైడ్ అయిపోయారు. దే నీడ్ వన్ బ్రాకెట్లో వేసేయాలి. విలన్ అంటే ప్రకాష్ రాజ్ ఇది విలన్ కాదే, కాంచీవరం విలన్ కాదే. సరే, సో వంశీ ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ బికాస్ మిగతా వాళ్ళని ఎంత పుష్ చేస్తాడో బౌండరీ, తనని కూడా తను పుష్ చేసుకుంటాడు. అండ్ దట్ ఈస్ ద సోల్, దట్ ఈస్ వై సచ్ డైరెక్టర్స్ ఆర్ ఆల్వేస్ అన్ అసెట్ టు అస్. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతున్నవే, జిలేబీ ఫుళ్ళు చేసి నట్టు నువ్వే ఆశ పెట్టి చంపుతున్నవే, నా కాసి తేనెలే పెదాలలో పొగే చేసి ఊరించి ఉడికించి పోతావే, రాక్షసి సరాసరి నీ నడుము మడత్తల్లో నన్ను మడత్త పెట్టావే.